మిత్రులందరూ కూడా అన్ని విషయాలు చెప్పినారు ఒకటే మాట ఏం జరుగుతాంది ఏంది గడబడిది ఈ లొల్లేంది అసలు ఒకటే ఒక మాట సాఫ్ సీదా ముచ్చట తెలంగాణలో పండిచే వడ్లు కొంటరా కొనరా దాది చెప్పమంట మేము మరాఠీలు అడితిమా ఉర్దూలు అడితిమా అర్థం కాని భాషలు అడితిమా ధాన్యం పండుతాంది తెలంగాణ నిన్నీయాల జల ముఖం తెలివై అది కొంటరా కొనరా ముఖ్యాన్నదిరా అంటే ముడ్డి చుట్టుది చూపిచి ఇచ్చినట్టు వంకర టింకర మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏం జరుగుతా ఉంది దేశంలో మనమందరం కూడా ఆలోచన చేయాలి ఒకనాడు రాష్ట్రం కోసం కొట్లాడినం నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ గోస ఒక తెలంగాణలోనే లేదు ఈ గోస భారతదేశం మొత్తం ఉన్నది మనం టీవీలల్లో చూస్తా ఉన్నాం పేపర్లలో చూస్తా ఉన్నాం ఒక ఏడాది కాలం నుంచి వేల లక్షల మంది రైతులు వరుస నిరాహార దీక్షలు చేస్తూ ఢిల్లీ రాజధానిలో పోరాటం చేస్తా ఉన్నారు ఎందుకోసం వాళ్ళకి పని లేకనా పొలం లేకనా పంటలు పండించే శక్తి లేకనా మా బతుకులు నాశనమవుతున్నాయి మీరు తెచ్చిన చట్టాలు బాగలేవు ఆ చట్టాలు రద్దు చేయండి పండిన పంటకు ఎంత ధర ఇప్పిస్తారో చెప్పండి అని అడుగుతున్నారు అంతకు మించి వాళ్ళేం అడుగుతలేరు ఇంకేం డిమాండ్ చేస్తలేరు ఆ ఒక్క మాట చెప్పలేక వాస్తవాలు చెప్పలేక ఇలా కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నది నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ దేశాన్ని నడపడంలో ఇప్పటిదాకా పాలించిన అన్ని పార్టీల ప్రభుత్వాలు కూడా దారుణంగా విఫలం చెందినాయి లేకపోతే ఎందుకున్నది దుస్థితి వేరే దేశాలలో లేని దుస్థితి ఏమున్నది ఒక విషయం చెప్పాలి ఇక్కడ పంటలు కొనడానికి ఏమో మీకు భయమైతుంది మీకు ఎందుకో తిప్పనండి బాధ అవుతుంది వాస్తవం ఏంది అడ్డగోలు మాట్లాడడం కాదు సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి రాజ్యాల యొక్క పరిస్థితి 116 దేశాలను వాళ్ళు సర్వే చేశారు ప్రతి సంవత్సరం చేస్తారు దేశం యొక్క స్థాయి ఎక్కడ ఉన్నది ఆకలి ఎట్లా ఉంది సరి అయినటువంటి ఆహారం ఏ దేశంలో దొరకలేదు అని సర్వే చేస్తారు 116 దేశాలు సర్వే చేస్తే మన భారతదేశం యొక్క స్థానం 101 బంగ్లాదేశ్ కంటే నేపాల్ కంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ కంటే కూడా తక్కువ ఉన్నది మన దేశంలో ఇంతకన్నా సిగ్గుమాలిన ఇంకోటి ఉంటుందా ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉంటుందా భారతదేశం కోటాను కోట్ల మంది 12 కోట్ల రైతులు ఉన్నారు వాళ్ళ చుట్టూ బతికే మళ్ళో 12 కోట్ల కుటుంబాలు ఉన్నాయి 40 కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి దేశంలో భగవంతుడు ప్రకృతి ఇచ్చినటువంటి బ్రహ్మాండమైన జీవ నదులు ఉన్నాయి అద్భుతమైనటువంటి సైంటిస్టులు ఉన్నారు బంగారు పంటలు పండేటువంటి అవకాశాలు ఉన్నాయి దాదాపు సగం పైబడి జనాభా బతికేటువంటి ఈ రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయాలి ఎవరి కోసం నిర్లక్ష్యం చేయాలి అసలు కేంద్రం యొక్క పాలసీ ఏంది రైతులను బతకనిస్తారా బతకనియ్యరా అనేది ఇది మౌలికమైన ప్రశ్న మేము ఒకటే మాట మనం చేస్తా ఉన్నాం మేము రాష్ట్రం తెచ్చుకొని కొంచెం చెరువులు బాగా చేసుకొని చెక్ డ్యాములు కట్టుకొని కరెంట్ చక్కగా చేసుకొని రైతులకు మళ్ళా కోల్పోయిన విశ్వాసాన్ని కలిగించి పంటలు పండిస్తూ ఉన్నాం దాన్ని సేకరించే బాధ్యత మీ మీద ఉన్నది దాన్ని నిల్వ చేయగలిగే శక్తి సామర్థ్యం మీకే ఉన్నది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా పుట్టుకొచ్చినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శాస్త్రీయమైన గోదాములు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఇండియాలో ఏ స్టేట్ దగ్గర కూడా లేవు
మరి దాన్ని తీసుకొని నిల్వ చేసి అవసరమైతే ఎగుమతి చేసి 102 కోట్లు 2 లక్షల కోట్లు అవసరమైతే ఖర్చు పెట్టి రైతాంగాన్ని కాపాడాలి ఆదుకోవాలి ఏ దేశాలకు పంపచ్చు ఆలోచన చేయాలి పేదరికంలో ఉన్న ప్రజలు హంగర్ ఇండెక్స్ లో ఆకల రాజ్యం భారతదేశం అని చెప్పి హంగర్ ఇండెక్స్ తెలియజేస్తా ఉంది నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే కూడా దిగజారిపోయి ఉన్నది ఆకలి విషయంలో అని చెప్పి తెలియజేస్తా ఉంది ఆ విషయాన్ని ఆలోచన చేసి ఎక్కడ ఏ మూలలో దేశంలో ఆహార కొసర కొరత ఉన్నా దాన్ని తీర్చడానికి సమన్వయం చేయాలి అవసరమైతే 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అది చేయాల్సిన కేంద్రం చేయకుండా మొత్తం ప్రైవేట్ పరం చేస్తాం మార్కెట్ కమిటీలు రద్దు చేస్తాం అనే మాట మాట్లాడుతా ఉన్నారు సోదరులారా నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా నేను ఎక్కువ సమయం కూడా తీసుకోను విషయం తెలిసిందే దాని గురించి ఎంత చేప చెప్పినా చెప్పవచ్చు సమస్య అది కాదు సమస్య ఎక్కడ ఉంది సమస్య విషయాన్ని అర్థం చేసుకొని చేసుకునే ఇంగిత జ్ఞానం లేని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది దాని మీద యుద్ధం ప్రారంభమైంది ఇయాల ఢిల్లీలో అక్కడ రాష్ట్ర రైతులు చేస్తా ఉన్నారు ఉత్తర భారత రైతాంగం చేస్తా ఉంది అది అక్కడ జరుగుతూ ఉండంగా కూడా వాళ్ళని అణిచివేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళతో చెలగాటలు ఆడుతూ వాళ్ళ మీద కార్లు ఎక్కించి సంపుతూ ఇయాల మన వైపు వచ్చేసినారు మన రైతుల కళ్ళాల కడబోయి రాజకీయ డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఏమడుగుతున్నారు మేమేమడుగుతున్నాం తెలంగాణ రైతుల పక్షాన ప్రజల పక్షాన ఏమడుగుతున్నాం మేము పండించిన ధాన్యం మీరు సేకరిస్తారా లేదా మాట్లాడరు దానికి సమాధానం రాదు దాని మీద ఆన్సర్ లేదు కానీ అడ్డగోలుగా మాట్లాడి డొంకతిరుగు కూడా మాట్లాడి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు కేసీఆర్ మాత్రం నాకే అన్ని తెలుసు నేనే అన్ని చేయగలను ఎవరి సూచనలు అక్కర్లేదు అడమెంట్ యాటిట్యూడ్ తో ఒక హాంకారపు బుద్ధితో చేస్తున్న నిరాకం వల్ల ఇవాల తెలంగాణ రైతాంగం అంతా కూడా కంటి మీద కొనుకు లేకుండా చనిపోతున్న దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా రెండవది ఇవాళ కేసీఆర్ పదే పదే కొంటవా సస్తవా నిండు శాసనసభలో కేసీఆర్ మాట్లాడిన మాట ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా కొనలేని వరిధాన్యాన్ని గింజ కూడా కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పింది ఆ నిండు సభలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కొంటుందని గాని సహకరిస్తుందని గాని మోడీ గారి ప్రస్తావన ఎక్కడ లేదు నేనే కొంటున్నా నేనే ఆదుకుంటున్నటువంటి పోజు పెట్టింది ముఖ్యమంత్రి కానీ ఇవాళ అర్థమైపోయింది ఇవాళ అర్థమైంది ఓహో ఈ వడ్లు కొంటున్నది కేసీఆర్ కాదని వడ్లు కొంటున్న వడ్లకి డబ్బులు ఐకేపీ సెంటర్లో మహిళలకిచ్చే కమిషన్ గన్నీ బస్తాలు సుఖం దారం హమాలీ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు బియ్యం రైస్ మిల్లు పోయిన తర్వాత మిల్లింగ్ ఛార్జీలు ఆ బియ్యం తీసుకుపోయిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చివరికి ఎఫ్సీఐలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ బియ్యాన్ని తెలంగాణ పేద ప్రజలకి రేషన్ కార్డుల మీద 3 రూపాయలకు ఇస్తున్న విషయం చాలా మంది తెలియదు ఏమనుకుంటుందంటే బియ్యం కూడా కేసీఆర్ ఇస్తున్నటువంటి భావన ఉంటుంది కానీ ఏది తనది కాదు కానీ తన పేరు తన ఫోటో తప్ప తన కీర్తి కోసం ప్రయత్నం తప్ప ప్రజల కోసం అయితే ఇప్పుడు పనిచేయడు మూడవ మాట మరి పదే పదే చెప్తా ఉంటాడు నీళ్ళ గురించి నాకున్నావు కానీ ఇక్కడ లేదు ఎవరికి లేదు నేనొచ్చిన కరెంట్ ఎక్కడ ఇస్తలేరు ఒక సమగ్రమైన వ్యవసాయ పద్ధతిని అవలంబిస్తున్న రాష్ట్రం మా రాష్ట్రమే సైంటిఫిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్రం మా రాష్ట్రమే అనేక విషయాలు చెప్పింది ప్రపంచానికే సీడ్ అందించేటువంటి రాష్ట్రం తెలంగాణ గత పాలకుల యొక్క
అనారోగ్యత వల్ల చివరికి కూరగాయలు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బెంగళూరు నుంచి అని చెప్పి ఎన్నెన్నిసార్లు మాటలు మార్చిండు. ఒకసారేమో వరి వేయద్దంటాడు, ఒకసారేమో పత్తి వేయద్దంటాడు, ఒకసారేమో సన్నవడ్లే పండించండి అంటాడు. నేను కూడా ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు రైతాంగంతో మీటింగ్ పెట్టింది, రైతు మిల్లర్లతో కూడా మీటింగ్ పెట్టింది. రాబోయే కాలంలో ఎప్పుడు బియ్యానికి వాడబాయిల బియ్యానికి ధర ఉండకపోవచ్చు, డిమాండ్ ఉండకపోవచ్చు. వాడబాయిల బియ్యం వాడేటువంటి రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలకు వరి పండించేటువంటి ఆస్కారం ఉన్నది. ఏనాడైనా ఈ కార్బైడ్ బియ్యం డిమాండ్ తగ్గిపోవచ్చు అని చెప్పి ఆనాడు అనుకుని చెప్పి వింటే రైతులతో సమావేశం పెట్టింది, రైతు మిల్లర్లతో సమావేశం పెట్టింది. ఎంత పంట రాబోతుంది, అంత పంట దిల్లి పట్టాలంటే బియ్యం చేయాలంటే ఇక్కడ రైతు మిల్లు వ్యవస్థ సరిపోదని, ఇక్కడ ఉన్న టెక్నాలజీ సరిపోదని అనేక సూచనలు రైతాంగం చేసింది, అనేక సూచనలు రైతు మిల్లర్లను కూడా చేసింది. కానీ చేస్తారుకున్న అలవాటు ఎవరికి తెలివి ఉండదు, ఎవరి సూచనలు పాటించాల్సి అక్కడ లేదు. నాకే మొత్తం సమాచారం ఉంది, నాకే మొత్తం తెలివి ఉందనే పద్ధతిలో కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రైస్ మిల్ జోన్ ఏర్పాటు చేస్తా అని చెప్పిండో, మాత్రం టెక్నాలజీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పిండో, దానికి ప్రభుత్వపరమైన సపోర్ట్ ఉండదని చెప్పిండో, ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. చివరికి ఇవాళ మిల్లర్ మన పండే పంటకు క్రషింగ్ చేసేటువంటి మిల్లులకు సంబంధం లేదు, మన అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీ సంబంధం లేదు. ఇవాళ ఇవాళ దానివల్ల ఈ అనారోగ్యత విధానం వల్ల ముందు చూపు లేకపోవడం వల్ల ఇవాళ ఈ దుస్థితిని దాపరించిందని చెప్పి ఒప్పుకోవడానికి సీఎం సిద్ధంగా లేదు. కాబట్టి ఇది మందు మీద వచ్చేసి చెట్టు దృష్టిలో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మేము మొన్న ఊరిలో చూస్తున్నప్పుడు రైతాంగం అంతా కూడా ఒకటే అంటున్నారు, బిడ్డ ఇప్పటిదాకా మాకు తెలియదు కేంద్రం అని. ఇప్పుడు ఏదో కేసీఆర్ కొట్టుందని చెప్పి అనుకున్నాను, కానీ ఇంత అబద్ధాల కూర కేసీఆర్ అంటున్నారు, ఇంత మాట మార్చుకురా అని అంటున్నారు. ఆయన మాటను నమ్మి ఆయన మాట వేరేనే భావించి మేము సన్నవాటం లేకుంటే 100 రూపాయలు 150 రూపాయలు ఎక్కువ సభలో ప్రకటించింది, అసెంబ్లీ ప్రకటించింది, సభలో ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత అది అమలు కావాల్సిందే తప్ప తను డిబేట్ అవుతున్న అవసరం లేదు. కానీ ఎక్కడ కూడా 1 రూపాయి సన్నబడ్డకు తీయలేదు. 60 రైతాంగం డిమాండ్ చేసింది సన్నవాట్లు ఏమీ తక్కువ వస్తుంది, సన్నవాటకు రోగాలు ఎక్కువ ఉంటాయి, సన్నవాటకు పెట్టుబడి ఎక్కువ కావాలి, మీరు వేయమని చెప్తున్నారు వేస్తుంది, కానీ మాకు నష్టపరిచే ఆస్కారం ఉందని చెప్పి రైతులు గబ్బోలు పెట్టినప్పుడు కూడా ఆనాడు బలవంతంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి సీడి కంపెనీలకు అజమాయిచి చేసి సన్నబడ్లు వేసే ప్రయత్నం చేసింది. చివరికి సన్నబడ్లు పండిస్తే వాళ్ళ కళ్ళలో మట్టి పెట్టింది తప్ప కేసీఆర్ 5 టైటిల్ సాయం చేయలేదు. ఇలా మంత్రిలో ఉన్న వాళ్ళు ఎంత పాక్షికంగా ఉండాలి. వరి ఎక్కువ మీరే చెప్పింది కదా, మొత్తం దేశంలో 1 కోటి ఎకరాల మాగాణి ఆనాడు దాసరావు చెప్పినట్టుగా ఇది తెలంగాణ తిరుల పంట కాబోతుంది. ప్రజలకు పలికిన ముఖ్యమంత్రి కరెంటు ఇస్తున్నా, పెట్టుబడి ఇస్తున్నా, నీళ్లు ఇస్తున్నా, 1 కోటి టన్నుల పంట పండే ఆస్కారం ఉన్నట్టు గర్వపడ్డ కదా ముఖ్యమంత్రి గారు. మరి ఈ 1 కోటి టన్నుల వడ్లను క్రషింగ్ చేసి అమ్మగలిగే మార్కెట్ ఎక్కడ మీకు లేదా, ఆలోచన లేదా, ముందు చూపు లేదా అని చెప్పి రైతులు ప్రశ్నిస్తా ఉన్నా. ఒకసారి నీళ్ళు వచ్చిన తర్వాత మక్కజొన్న పంట, సల్ఫర్ పంట, మెట్ట పువ్వులలో వేస్తాం తప్ప ఉన్న పొలాలన్నీ కూడా నీళ్ళు వచ్చిన తర్వాత ఈ 5-6 సంవత్సరాల కాలంలో కరువు తక్కువ, 1-2 సంవత్సరాల్లో కొంచెం తక్కువ వర్షాలు పడే తప్ప మిగతా సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగి చిరునూ కుంటల నుండి ప్రాజెక్టు నీళ్ళు ఉండడం వల్ల ఇలా ఆటోమేటిక్గా మేము ఎత్తిపోతల పథకం అవసరం లేకుండా వరి పంట పండి. ఇవాళ రైతాంగం నీళ్లు కనబడుతున్నాయి కాబట్టి
ఆ మందిరి పురాణంలో మెట్టమంటలు వేయడం కాబట్టి వేస్తే రాదు కాబట్టి ఇలా వరి పండిస్తే వరి వేస్తే ఊరు అని చెప్పిన మాట నువ్వు ఎట్లా మాట్లాడతావు?